हेलो फ्रेंड्स, वेलकम टू बीएसके कॉम्पिटिटिव अट यूट्यूब चैनल। फ्रेंड्स, चक्कगा विजयवाड़ा हैदराबाद जॉब चेसुकुने विधंगा फेमस ऑर्गनाइजेशन अयिनटुवंटी HCL कंपनी नुंची ओक मंची रिक्रूटमेंट अयिते जरुगुतुंदी। दीनिकि संबंधिंचिनटुवंटी कंप्लीट डीटेल्स ई वीडियोलो चेप्तानु। ई वीडियो चूस्तुन्न प्रति ओक्करू कूडा वीडियोनि लाइक चेयंडी। चाला मंदी वीडियोस चूस्तुन्नारु, दानिकि चाला थैंक्स। बट ओक चिन्न लाइक चेसि सपोर्ट चेसिनट्लयिते चाला एंकरेजिंग गा उंटुंदी। सो प्रति ओक्करू कूडा लाइक चेयंडी। ఫస్ట్ టైం గనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే 100% జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఇక్కడ మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అదే మీరు 24 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. BSK10 అనేటువంటి కోడ్ని యూస్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. లక్ష్యం పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2, అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్లో, అలాగే వాటికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మారథాన్స్ కండక్ట్ చేస్తున్నారు, తెలంగాణ స్పెషల్ సిరీస్. వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, అందులో జాయిన్ అవ్వచ్చు. ప్లస్ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు, ఇవి చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ మోర్ ఫీచర్స్ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనే టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీరు 1 మంత్ కానీ, 3 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి, 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్, HCL నుంచి రిలీజ్ అయినటువంటి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది HCLకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ వెబ్సైట్లో మనకి స్పాట్ అయ్యి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. ముందుగా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే, మనకి ఇక్కడ మీరు బీఈ లేదా బీటెక్ చేసిన, ఇంజనీరింగ్కి సంబంధించి బీఈ బీటెక్ చేసిన, లేదా జనరల్ డిగ్రీ లాంటి బీఎస్సీ చేసిన, లేదా బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేసిన, అలాగే వొకేషనల్లో బ్యాచులర్స్ డిగ్రీ చేసినటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది గ్రాడ్యుయేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్. ఇన్ కేస్ పీజీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ, ఎంఎస్సీ వచ్చేసి CSITలో చేసిన, లేదా ఎంఎస్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆర్ అప్ టు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నట్లయితే, మీరు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే మీరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే అప్ టు 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు, ఓకే, మీరు డిగ్రీ అయినా పీజీ అయినా కూడా ఇంటర్మీడియట్ నుంచి మీకు మోర్ దాన్ 65% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 65% అండ్ అబోవ్ మార్క్స్ ఇన్ క్లాస్ 12th అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్స్లో కంప్లీట్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అని చూసుకున్నట్లయితే 2017, 2018, 2019 అండ్ 2020కి సంబంధించిన ఈ పర్టికులర్ ఇయర్స్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇది 6 మంత్స్కి సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ 6 మంత్స్ మీకు ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ వచ్చేసి వర్చువల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత 3 మంత్స్ వచ్చేసి ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టర్మ్ అట్ HCL టెక్నాలజీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ యొక్క 6 మంత్స్ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో, వారు దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్కి సెలెక్ట్ అవుతారో, వారు 1,50,000 రూపీస్ ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఫీ అనేది పే చేయాలి. జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఈ 1,50,000 రూపీస్ కనుక మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన తర్వాత పే చేయలేకపోతే, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించి మీ శాలరీస్లోంచి కొంత అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కట్ చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత పర్టికులర్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో టోటల్గా మనకంతా కూడా
ఆన్లైన్లోనే జరిగిపోతుంది. సో మీరు ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావాలి అంటే ఫస్ట్ ఈ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. ఈ 4 స్టెప్స్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఈ 6 మంత్స్కి సంబంధించినటువంటి యొక్క ప్రోగ్రామ్ డ్యూరేషన్కి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నటువంటి వారి ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన 150,000 రూపీస్ ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ అనేవి మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్రోల్ నౌ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే పైకి మనల్ని ఈ విధంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయండి కరెక్ట్గా, అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి, ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఆ తెలంగాణ అయితే తెలంగాణ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత మీ యొక్క సిటీని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి బీఏ, బీకామ్ ఆర్ ఎంకామ్ ఇచ్చారు, అదర్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, బీఎస్సీ, బీసీఏ ఇచ్చారు, బీఈ, బీటెక్ ఇచ్చారు, క్లాస్ 12th, ఇలా చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి మీరు ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సెలెక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2017 నుంచి ఇక్కడ 2021 మధ్య దీనికి సంబంధించి ఓకే మనకి ఇక్కడ ఏమైనా మెన్షన్ చేశారు, 2015 నుంచి 2020 మధ్య దీనికి సంబంధించిన పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అప్లై చేయాలని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఆ క్యాండిడేట్స్ అయితే దీనికి సంబంధించి అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు 2017 కంటే మీరు పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే జస్ట్ గివ్ ఏ ట్రై, నాట్ ఏ ప్రాబ్లం, ఎటువంటి ఫీ అనేది లేదు అప్లికేషన్ పెట్టుకోవడానికి కాబట్టి ఒకసారి ట్రైల్ అయితే వేయండి. సో వాళ్ళు ఓకే అంటే మీరు జాయిన్ అవ్వచ్చు కదా. సో మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఓకే సో మీ యొక్క పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయండి, అలాగే మీకు క్లాస్ 12th వచ్చినటువంటి పర్సంటేజ్ కూడా మెన్షన్ చేసి ఇక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేసి ఫైనల్గా సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి హెచ్సిఎల్ కంపెనీ వారికి వెళ్ళడం జరుగుతుంది. వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారికి ఆన్లైన్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి హెచ్సిఎల్ నుంచి 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్, ఆ తర్వాత అఫీషియల్గా మీరు జాబ్లో జాయిన్ అయ్యేటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనమాట. ఇది చాలా మంచి రిక్రూట్మెంట్. విజయవాడలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్సిఎల్ ఆర్గనైజేషన్స్లో మీరు పనిచేసే అవకాశం అయితే వస్తుంది. చాలా మంచి రిక్రూట్మెంట్. ఓకే సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.